श्रीदेवी ड्रामा कंपनी। ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో అదిరిపోయే ఫంక్షన్ జరుగుతుంది. ఏం ఫంక్షన్ అనేగా, మా చేతుల్లో పెరిగి మా కళ్ళ ముందే ఎదిగిన మా జబర్దస్త్ మహానటి యోగా ఓనీల్ ఫంక్షన్. మీకు మొత్తం అర్థమైపోయింది కాబట్టి అమ్మ ఎయిర్‌పోర్ట్ లో ఉన్నారు, వాళ్ళందరిని తీసుకొని రావాలి. అమ్మా ఇంకెందుకు ఆలస్యం, మొత్తం అందరిని తీసుకొని వచ్చేయండి. మన మధ్య ఉంటూ మన కళ్ళ ముందే పెరిగిన మన యోధాకి ఓనీల్ ఫంక్షన్ చేయబోతున్నాం. యోధా ఓనీల్ ఫంక్షన్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. వావ్, ఇంత మందితో ఈ రోజు కలకలలాడిపోతుంది స్టేజ్ అంతే. నువ్వేంట్రా అంత ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కూడా చూస్తున్నా ఫంక్షన్. నేను డైలాగులు నేర్పిస్తే ఎదిగిన బిడ్డ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో, నాది స్టే తగిలేటట్టుంది. అందుకేగా పక్కన నిన్ను పెట్టుకున్నాను. డింగి చెక డింగి చెక. ఏంటే ఎక్కడ నేర్చుకున్నావు ఈ పంచలన్నీ? 2 సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నానుగా, అందుకే నేర్చుకున్నా. సర్లే కానీ నా ఫంక్షన్ కి ఏం తీసుకొచ్చావు? ఏం తెస్తావు? ఒక ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు అన్ని. కవర్ తెచ్చావా? ఆ కవర్ తెచ్చాను. ఇవన్నీ ఆ కవర్ లో పెట్టి పెట్టి. యోధాకి అమ్మన్న నాన్నన్న చాలా ఇష్టం. చెప్పమ్మా నీకేం కావాలి? ఇలాంటి ఈవెంట్ లో 2 కావాలి. చాలా కష్టం. దీనికే మీ నాన్న చాలా మందికి వద్దులే అమ్మా. యోధా ఇప్పుడు నువ్వు చెప్పాలమ్మా నీకు రిలేషన్ అంటే ఎవరో ఏమవుతారు అని చెప్పను అనేది. కలర్ ఉంటే కలరమ్మమ్మ అంటారా నన్ను? మరి తాతగారికి ఏమని పెట్టావు? మరి తాతయ్య ఇప్పుడు మాకు మీరు కలరమ్మమ్మ. మా మామ, మామయ్య గారు, అత్త, పెద్దదిన చిన్నదిన, వదినలు, మా మేనత్త, పెద్ద మేనత్త, మా ఉమ్మత్త, ఉమ్మత్త, కవితత్త, ఈవిడ మూడో మేనత్త లాగా. వీళ్ళ కూతురు శ్రీత చక్క. కూతుర సిస్టర్ లా ఉన్నారు. డాడీ, చెల్లి, అమ్మ. ఫెంటాస్టిక్. నన్నే పరిచయం చేయలేదు, అందరిని పరిచయం చేసింది. ఏ నువ్వు చిన్నమామయ్య? ఏది ఒకసారి మామయ్యానమ్మా. మామయ్య అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకి మామ. మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం మావయ్య ఏం చేయాలండి? ఏమేం చెయ్యాలో చెప్పండి. 1 లక్ష రూపాయలు ఫస్ట్ డిష్ తీయాలమ్మా. అర కేజీ బంగారంతో వడ్డాను. ఏమండి ఐస్ క్రీమ్ ఇచ్చి స్కిట్ చేసుకుని 1/2 కిలో బంగారం. సరే
చేయనేస్తావేవా? నిజంగా చెప్పాలా, ఇవన్నీ ఒక రోజే శాశ్వతం. కానీ ఎంత ఖర్చు పెట్టినా తరగని గొప్ప ఆస్తి నేను ఈ జబర్దస్త్ని స్టేజ్కి తీసుకొచ్చి ఇంత మందిని ఇచ్చాను. అది చాలు, నిజంగా జెన్యున్ గా చెప్తున్నాను. అందులో అమ్మ అడిగారు కాబట్టి తప్పకుండా నేను ఈ ఫంక్షన్ లో నేను డెఫినెట్ గా ఇస్తాను. అది అది మరి మాట మాట అంటే మాట మీద ఉంది. ఫిక్స్ చైన్ వడ్డాన ఫిక్స్ ఎపిసోడ్. చిన్నమాయకి దగ్గర జనమాయ చేస్తాడు. పెద్ద మామయ్య రష్యాకి వెళ్ళొచ్చాడమ్మా. పెద్ద మామయ్య కూడా ఇవ్వాలా? మరి లేకపోతే అమ్మ మరి నేను మామయ్య కాదు, నేను అన్నయ్య. నేను అన్నయ్య మారిపోతా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరందరూ ఇప్పుడు మా ఫ్యామిలీ. సో మీరందరూ ఇక్కడ ఉండి ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ వెళ్ళి కూర్చోండి. అమ్మ మీ ఆధ్వర్యంలో జరగాలి ఇది, మీరు కూడా వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. సో ప్లీజ్ ఎవ్రీబడి. ఓకే, సో ఈ ఫంక్షన్ లో నెక్స్ట్ వచ్చే చుట్టాలు ఎవరో చూద్దాం. షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేయండి. పట్టు వస్త్రాలు తక్కువ ధరకే కొనుక్కోండి. ఏం చేస్తున్నారా? కాస్ట్యూమ్ అండి, కాస్ట్యూమ్ ఏమంటే ఇదిగో ఈ డ్రెస్సులు ఇచ్చాడు, యాడికి ఇచ్చాడు డ్రెస్సులు. సరే సరే, యాడ్ల తర్వాత చేద్దరు గానీ యోధా ఓనీల్ ఫంక్షన్ స్వాగతం రా. మీరన్న సున్నీల ఫంక్షన్ కి స్వాగతం. ఏదైనా చేసుకోవచ్చు. అలాగంటావేంట్రా? ఆడు ఇప్పుడే రష్యా నుంచి వచ్చాడు. ఎందుకు అంటే రష్యా లో చేయని పనులన్నీ రష్యాలో చేసి వచ్చాడు. మొత్తం రష్యాలో ఏంట్లో తిరిగాడు అన్నీ రాసుకోవచ్చు. ఏ మాటగా మాట అన్నా, నువ్వు మేసన్ తీసేస్తే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ అసిస్టెంట్ లా ఉన్నావు, అసిస్టెంట్ లా ఉన్నావు. నీకు దండం పెడతా ఇంకోసారి మేసన్ తీకన్నా. ఏమైంది రా, బాలేనా? జే మాస్క్ పెట్టుకో, తన్నాలంగా ఉంది. జే మాస్క్ పెట్టుకో, తన్నాలంగా ఉంది. రష్యాలో కొంచెం ఫుడ్ కి ఇబ్బంది అయిపోయిందిరా. అదేంటి బాగానే తిన్నావు అంటావు బయట బయట? ఏంట్రా ఇది? ఫుడ్ గురించి చెప్తున్నా నేను. అదే నేను మామయ్య. ఆహా ఎంత బాగుందమ్మా. ఏది మళ్ళీ ఒకసారి మామయ్య అను. మామయ్య ఇదిగో అమ్మా, ఇందాక సుధీర్ అన్నది పడిపోయింది, వెళ్ళిచ్చే. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏదమ్మా ఒకసారి మామయ్య అని పిలు. మామయ్య ఇంకోసారి గట్టిగా పిలు. మామయ్య ఇంకా గట్టిగా పిలు. ఎందుకు అంటే మామయ్య వస్తాడు పిలిస్తే గట్టి పిలు. ఫంక్షన్ కి వచ్చారా? మాట్లాడడం కదా, ఏదో నిచ్చుకోండిరా. ఇదిగో ఇందా నేను మర్చిపోయేది, ఇది నేను మర్చిపోయింది. ఇంకేం కావాలి? ఓరి మీ దుంపల్లే, మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చూస్తుండ గానీ ఎంత ఎదిగిపోయావమ్మా. అవును మామయ్య, నేను ఎదిగిపోయాను, కానీ ఇది మాత్రం నీకు ఎదగట్లేదు. భయ్యా ప్లీజ్. భయ్యా ఏంటి? ఎక్కడ చెప్పా? ఏంటి ప్లీజ్ 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 అర్జెంట్ భయ్యా. ఏంటి ఆ సులభ కావాలి? అక్కడ చెప్తే కాల్ ఇచ్చేస్తాను, కాల్ ఇచ్చేస్తాను. ఏంట్రా నువ్వు? అన్ని బిల్డింగ్ లో సులభ కనిపిస్తలేదా భయ్యా? రష్యా భయ్యా బయట ఎక్కడ అవదు, ప్లీజ్ ప్లీజ్. ఇటుపక్కే ఇలేసొచ్చి మరి వెళ్ళి కూర్చోండి. హలో హలో, చెప్పండి సార్. ఎక్కడున్నారు ఎక్కడున్నారు? మా మేనకోళ్ళ ఫంక్షన్ మేమే చేస్తాం. అదెలా కుదురుతుంది? మనం ఇంత మందిని తీసుకొచ్చాం, యోధా వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ ని తీసుకొచ్చాం, వాళ్ళు ఎలా చేస్తారు ఫంక్షన్? సరే తీసుకొస్తే తీసుకెళ్ళిపోండి, మా ఫంక్షన్ మాత్రం మేము ఏడే చేసుకోం. తీసుకెళ్లిపోవడానికి యోధాని కలిపి తీసుకెళ్లిపోతాం. మీరు ఎవరితో ఫంక్షన్ చేస్తారు? అప్పుడు అది సుధీర్ అన్న సున్నీల ఫంక్షన్ చేసుకుంటాం మేము. అరే దారా సునీల్ ఫంక్షన్ చేద్దాం. బాబు సునీల్ ఫంక్షన్ కూర్చో చెప్తా. రెండు కొబ్బరి చెప్పలు లేసరండి, రెండు కొబ్బరి చెప్పలు లేసరండి. ఏ పసుపు కొంప తీసరండి. ఆడుదమా కల కల కిల కిల నవ్వులు గలగలాడ.
మీరు చేస్తారా? చంపుతా, మీకు చేస్తా, కూర్చోండి. ఏంటి వాళ్ళు కూర్చోమంటే మీరు కూర్చుంటారా? అలా కూర్చోబెడతారా? ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మ కొడుకుల హై డ్రామా కంపెనీ. హై డ్రామా కంపెనీ అసలే పెళ్లి కావట్లేదు, కాస్త జాగ్రత్త పడండి. మేనకోడల ఫంక్షన్ మేనమామలుగా మీరు చేద్దామని వచ్చారు, మరి ఈ ఫంక్షన్ లోని నెక్స్ట్ వచ్చే అతిథులు ఎవరో చూద్దాం. ఇక్కడ వేడుక మేమే చేస్తాం. మీరు వేడుకలు చేస్తే మరి మేమేంటి పిడకలు చేసుకోవాలేంటి? పిడకలు చేసుకోవాలేంటి? మేము వేడుకలే చేస్తాం. ఫంక్షన్ కోసం ఎంత దూరమన్నా పోతాం? క్యాబ్ బుక్ చేయనా? క్యాబ్ బుక్ చేయనా? నేను అలా వస్తే అక్కడ అలా పడిపోవాల్సిందే తెలుసా? నాలుగేళ్ళ కలిసి పడిపోద్ది. నాలుగైదుసార్లు పడింది కూడా. అవునా? ఎంత వెనకలాగితే అంత ముందుకెట్లా తెలుసా? అదేరా, నువ్వు బాణం లాగబోయి మొత్తం మొహం లాగేసుకున్నావు వెనకెట్లా? ఇదంతా కాదు అని కొట్టుకుందామా, నరుక్కుందామా? మొహం ఆటమే వద్దు. నాకు అసలు ఈ మొహమే వద్దు. వెనక హలో, నేను లేన్ టైం చూసి ఏంటి మా వాళ్ళ మీద పంచలేస్తున్నారు? అరే నువ్వు ఇక్కడే ఉన్నావు, ఉంటే నీతోనే స్టార్ట్ చేసేవాళ్ళం కదా. చూడండి, బాగుంటే మేమే చూస్తాం కదరా. ఇక్కడ ఫంక్షన్ చేస్తాం లేదా ముందే వచ్చి కూర్చున్నారంటే కదా, ఇక్కడ ఫంక్షన్ చేయాల్సింది మీరు కాదు మేమే. మేనమామ వాళ్ళు చేస్తారు ఫంక్షన్. ఫంక్షన్ చేయడం అంటే చుడిదార్ వేసుకొని రావడం కాదు. ఫంక్షన్ చేయడం అంటే చున్నీ వేసుకొని రావాలి, ఇలా రాకూడదు. ఇగో ఆ పూరి. ఏ పూరి? మన ప్రొడక్షన్ వాళ్ళ పూరియా? మేము ఫంక్షన్ ఇక్కడ చేస్తుంటాం, మీరు అలా కూర్చొని ఉండండి. ఓకేనా? నేను చూసుకుంటాను. అదే మా ప్రాబ్లం. డింగి చెక్క, డింగి చెక్క. మేనత్తలుగా మేము ఫంక్షన్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు నేను మేనమావని మరి నాకు అత్త ఎవరు? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. పిల్లకి మేకప్ అయ్యాలి మీరు వేస్తారా? పారాణి పోయాలి మీరు పోస్తారా? పూల జడ అయ్యాలి మీరు వేస్తారా? ఆగు, పసుపు దంచాలి దంచుతారా? దంచుదాం, దంచుదాం. తెలుసు ఏం చేస్తారు? ఫస్ట్ 100 చందాలు వేసుకుని మీ అందాలను పెంచుతారు. ఫస్ట్ మీకు దండం పెడతా. ఏమండి పెద్దగా మీరుండి ఏం చేస్తారండి, ఇలా చూస్తారండి చెప్పండి. ఇంత అందాలు ఒకేసారి మాట్లాడుతుంటే నేను అక్కడే ఆగిపోయినా. వాళ్ళందరూ అక్కడే ఆగిపోతే ఇక ఆకులు ఎత్తేది ఎవరు? చాలా ముందుకెళ్ళాలి మనం. కాదు ఇప్పుడు ఏంటి మీరు చేస్తారంటారు? కాదు మీరు చేస్తా ఉంటారు. మీరు అమ్మాయిలు సపోర్ట్ చేస్తారు కదా? నేను సపోర్ట్ చేసేది అమ్మాయిలు కండి బాబు. సరే ఇప్పుడు నేనంటే ఇప్పుడు మీకే సపోర్ట్ చేస్తాను కాబట్టి నన్ను వదిలేసేయండి. ఓ పెద్ద ఆవిడ వస్తారు ఇప్పుడు. పెద్ద ఆవిడ వచ్చింది కదా, ఇంకా అంతకంటే పెద్ద ఆవిడ ఎవరు? అందరికన్నా పెద్ద ఆవిడ. ఆవిడ వచ్చి ఆవిడ డిసైడ్ చేస్తారు. ఫైనల్ గా మేమే ఫంక్షన్ చేస్తాం. ఏమండి నేను చేస్తా కదా, మీరు కంగారు ఏం పడద్దు, మీరు వెళ్ళండి. So let's welcome the Pedda Avida. వచ్చావా మళ్ళీ బంగారు తల్లి? వయసు అయిపోయిన వాళ్ళంతా ఈవెంట్ల మీద ఈవెంట్లు చేస్తుంటే ఇంకా మా దాకా ఏం వస్తాయి? ఏ బామ్మా, ఈ చక్రాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? దేనికయ్యా? ఆ ఈవెంట్లకి ఈవెంట్లకి తెగ తిరిగేస్తాంటేను. కొత్తగా ఏదో వైరస్ వచ్చిందంట, జాగ్రత్త. ఒరే కొత్తగా వచ్చిన వాళ్ళతో మీరు కలిసిపోయినంతగా నేను గలవనగా? అమ్మా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యోధా ఓనీ ఫంక్షన్ మేనమామలు చేస్తామని మేము. మేనత్తలే చేస్తాము. అమ్మమ్మా నువ్వు చెప్పు, ఓనీ ఫంక్షన్ అంటే అమ్మాయిలు చేయాలి కదా? మీరు కూడా ఎందుకు లేరే పందిరికి పాతిన గుంజల్లాగా?
అమ్మమ్మ నువ్వు మాకు సపోర్ట్ చేయాలి, ఫంక్షన్ మేము చేద్దాం అనుకుంటున్నాం. సపోర్ట్ ఎవరికెవరు చేయరే, అందరూ కలిపి సందడి చేయండి. ఎవరు బాగా సందడి చేస్తారు అనుకుంటే వాళ్ళు ఫంక్షన్ చేయరు. వాళ్ళందరూ సందడి చేస్తే మేమేం చేయాలి? సందట్లో సడమి అని మీరు ఏదో ఒకటి చెయ్యొచ్చులే. అమ్మమ్మ సందడి మేము బాగా చేస్తాం, చూద్దుగా నువ్వు. ఓకే పద. ఓకే బామ్మ, దా ఎంట్రీ అయ్యి చాలా సేపు. అమ్మా బంధువులు వచ్చారు, మావయ్యలు వచ్చారు, అత్తయ్యలు వచ్చారు, పెద్దవాడు కూడా వచ్చారు. అందరూ వచ్చారు, కానీ ఇంతవరకు మనకు షో స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అవ్వాలంటే ముందు మెహందీ ఫంక్షన్ తో స్టార్ట్ చేయండి. మెహందీ ఫంక్షన్ ఏదో స్టార్ట్ చేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది మెహందీ ఫంక్షన్. పుత్తడి బొమ్మ పూసిందమ్మ, పూవమ్మ సెలయేదమ్మ, కుమారమ్మ కనరందమ్మ, నిన్నుల బ్రహ్మ చేసాడమ్మ. నేనున్నాను, నన్ను వదిలేసి అతను వచ్చేస్తే ఎలాగా? నన్ను పిలుచుకొని రావాలి కదా. మర్చిపోయావులేమనుకోమాక. ఇప్పుడు ఎర్రగా పండితే మంచి పిల్ల వస్తుంది అంటారు. ఇప్పుడు అమ్మాయిలకైనా ఎర్రగా పండితే మంచి మొగుడు వచ్చేది, అబ్బాయిలకి కూడా? అబ్బాయిలకు కూడా మంచి మొగుడే వస్తాడు, పెట్టించుకోండి. మంచి మొగుడు రావడం ఏంటో నీ మొహం. గోరింటాకు పెట్టించుకున్న వెంటనే పెళ్ళి అవుతుందంట, రెడీగా ఉండండి. గోరింటాకు పెట్టిన వెంటనే పెళ్ళి అయిపోద్దా? అయిపోద్ది. ఇప్పుడు పెళ్ళి ఒక్కటేనా, వెంటనే అయ్యేది కాదు నానా? ఇంతవరకు అవ్వంది పెళ్ళే కదా, అప్పుడు జరుగుతుంది అని చెప్తున్నా. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికిన్నో సిక్కులొచ్చి ఆహా, సిక్కంత చీర కట్టింది. నువ్వు చెయ్యిచ్చావుగా అని అనుకున్నాను, ఎవరు చెయ్యో తెచ్చి ఇచ్చావా? చెయ్యి గోరింటా కేస్తే మంచి మొగుడు వస్తా అన్నారు, చెయ్యిచ్చావు. అన్నా సుధీర్ అన్న, గోరింటాకు పెట్టుకుంటే వేడి తగ్గుద్దట, నువ్వైతే ఒళ్ళంతా పెట్టించుకోవాలి. అమ్మమ్మ మా చేతికి ఎర్రగా పండితే మంచి మొగుళ్ళు వస్తారు, మా మొగుళ్ళతో చేస్తాం. మొగుళ్ళు ఎలాగో రెడీగానే ఉన్నారు. అమ్మ ఇది నా సంగతి ఏంటి? నీకే మరి బంగారం. ఇప్పుడు మళ్ళీ ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారు, మంచి మొగుడు వస్తారు. ఏంటో కలుపుతున్నావు? ఎరువు కలుపుతున్నాను అక్క. ఎందుకు? బా పండాలన్నారు కదా. ఇది ఎరువు పంచు కాదు, కరువు పంచు. ఇదేంటండి ఎరిటింగ్? ఎరిటింగ్ అక్క, గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడంట. మంచి మొగుడు అంటే ఎట్లాంటోడు? ఏంది నా ఇమ్ము లాంటోడు. అక్క ఇదేంటి? కోను. కొనే తెచ్చానక్క. నువ్వేం వెళ్ళలేదు కదా, ఒక్కటే చెప్తా. ఆ అమ్మాయి అడిగిద్ది ఇదేంటి అంటది, ఇంకొక అమ్మాయి కోన్ అంటది, ఆ అమ్మాయి కొనే తెచ్చా అంటది. ఈ కోన్ ఏంటి ఇంత లావుగా ఉంది, సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి? వత్తాలరా వత్తాలరా. ఎందుకురా లేడీ గెటప్ లేంచో? అది కాదన్నా, మెహందీ ఫంక్షన్ లోకి మనం వెళ్ళాలంటే ఈ గెటప్లో వెళ్ళాలి. అంటే తర్వాత లేడీస్ తో కలిసి కలిసిపోయి ఎవరు మీరందరూ ఇలా ఉన్నారేంటి? ఏంటి హెయిర్ స్టైల్ ఎలా ఉంది? నువ్వేగా పీకేశు. నేను పీకేశానా? ఏమో పీకే ఉంటాను. నువ్వెవరు? రష్యా. రష్యా రష్యా రష్యా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రష్యాలో కదా ఉండాలి. నా పేమెంట్ ఎవరు అందుకు వచ్చా? అయ్యి బాబోయ్.
నువ్వెవరు? ఏయ్ మనకుండా తెలియదా? అమ్మ నువ్వా? మొత్తం గెడ్డం తీసుకొని వచ్చాడు నన్ను అడగండి. నువ్వెవరు? విజయవాడ విజయవాడ. ఇగో గోరింట పెట్టుకోండి తర్వాత మాట్లాడదాం. మీరు వెళ్ళిపోండి. ఎవరు మీరు? గుర్తుపట్టలేదా? వేలెక్కడ? వేలు పెడుతుంది చుట్టాలా మీకు. మెహందీ పండితే మంచి మగుడు వస్తాడని ఇగో ఇక్కడ మీరు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు వెళ్ళండి. అమ్మా ఇవ్వకూడదు. ఈ చేయి చూపించండి. ఏం లేదండి మెహందీ అలా కాదు, ఫస్ట్ క్లీన్ చేసుకో. ఏ మీరు ఏ ఊరు? మాది బాపట్ల అండి. మీది? ఏ పట్ల అని చాలా సందడి సందడిగా చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అన్నపూర్ణమ్మ గారు మీకు ఎలా అనిపించింది మెహందీ ఫంక్షన్? మెహందీ ఫంక్షన్ బాగుంది కానీ ఈ మధ్యలో ఈ మగాళ్ళు వచ్చి ఆడపిల్లల ప్రాణం తీసేశారయ్యా. ఏ మాటకు ఆ మాట బామ్మ, అసలు ఈ రోజు అవ్వట్లే. అమ్మా చెప్పండి, హ్యాపీయా? హ్యాపీగా జరిగింది. ఓకే సూపర్ అమ్మా. ఐ ఎంజాయ్డ్ థరోలీ అండి. అన్న అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండడానికైనా అక్కడికి వచ్చి కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అల్లరి అల్లరిగా చెప్పినట్టు సందడి మెహందీ ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఏంటని ఎదురు చూస్తున్నాను. అంతే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ తో ఇంకో సెగ్మెంట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం బ్రేక్ కావాలి, టైం కావాలి. ఏం చేశారు వాళ్ళు చెప్పరా? అమ్మ అడుగుతున్నారు ఏం చేశారు వాళ్ళని. అది జెన్యున్ గా చెప్పరా అసలు సెగ్మెంట్ ఎవరిది? మందే చేసింది ఎవరు? హాల్లు హాల్లు. సో ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము గెలిచాము.
మరి ఈ ఫంక్షన్ లో నెక్స్ట్ వచ్చే కార్యక్రమం ఏంటంటే హలో సుధీర్ గారు, అక్కడ మేనమావలందరూ ఓ ఫంక్షన్ చేశాం అది ఇదని గంతులేస్తున్నారు కదా, ఇప్పుడు మేనత్తలందరం కలిసి ఒక డాన్స్ తో ముందుకు వస్తాం. ఓకే ఇంకెంత కాలేసో, లెట్స్ వెల్కమ్ ఆల్ ది మేనత్తస్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ముగ్గురు చూడడానికి అంత ముచ్చటగా ఉన్నారు. బ్యూటిఫుల్ అవుట్ఫిట్ తో ట్రెడిషనల్ గా చాలా చాలా కన్నుల పండగ అనిపించింది. అండ్ సాంగ్ వైజ్ అయితే కెన్ వి కాల్ ద కొరియోగ్రాఫర్ రాము మాస్టర్, ఐ లవ్ ద ఎంటైర్ కొరియోగ్రఫీ, చాలా బాగనిపించింది. అండ్ ఓవరాల్ గా ఇట్ వాస్ జస్ట్ మేనత్తలు ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు. ఇప్పుడు మనం చూడాలి మేనమామూలు ఏం చేస్తారో దీనికి. సో అంత ఆ రేంజ్ లో ఉండిందనమాట, నాకైతే చాలా నచ్చింది. బాబా అచ్చం, నేను ఎలాగైతే చేస్తానో ఎనర్జెటిక్ గా, అంత ఎనర్జెటిక్ గా చేశారు. నన్ను నేను అక్కడ వాళ్ళ ముగ్గురులో చూసుకున్నట్టు, అంటే పర్సనాలిటీ తప్ప. ఎందుకు మీరు కూడా వచ్చి స్టెప్ వేస్తే చాలా బాగుంటది కదా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. అరే అంత మంచి పాట పెడితే ఏంట్రా ఆల్రెడీ.
సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థాంక్యూ సో మచ్. థాంక్యూ. సో నెక్స్ట్ ఏంటంటే మన యోధాకి బంగారం పెట్టడానికి బామ్మ గారు రెడీ అయిపోయారు. మరి అదేంటో కూడా చూసేద్దాం. ఈ కార్యక్రమం కూడా ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ యోధా అండ్ బామ్మ. పుత్తడి బొమ్మ పూసిందమ్మ పూవమ్మ సెలయే రమ్మ కుమారమ్మ కనరందమ్మ. ఇది కూడా నీకేనే. ఇంత పెద్ద హారం నాక? ఈ హారాన్ని ఏమనుకుంటున్నావు? ఎప్పుడో చాలా పురాతన కాలంలో హారమే ఇది. అయితే ఇచ్చేసే. ఇస్తానే, అందరికి చూపించాలి కదా, మన గొప్పతనం చూపించాలి. ఒరే డబ్బా, కాసేపు ఆగు డబ్బా. చూసావేరా, ఇంత పెద్ద నెక్లెస్ దీనికి ఇస్తావా? నీరప్పాను. ఇది ఏ కాలందో తెలుసా? చాలా పురాతన కాలంది. దీన్ని అసలు మ్యూజియం లో పెట్టాలరా. పెట్టాల్సింది దీన్ని కాదు, నిన్ను పెట్టాలి. దీనికంటే అమ్మమ్మ గారి ఊరు చూసావా? ఆ చూశాను, మంచి సక్సెస్ అయింది కదా. అందులో అమ్మమ్మ నేనేరా. ఓ, మరి ఊరెప్పుడు వెళ్తావు ఇండస్ట్రీ? నిన్ను అసలు ఒక తన్ను తన్నాలనిపిస్తుంది, కానీ మోకాళ్ళ నొప్పులు రా. నీకు మోకాళ్ళ నొప్పులు ఉంటేనే ఈ స్టేజ్ ఎక్కేవంటారు. ఏ నొప్పులు లేకపోతే ఎన్ని స్టేజ్ ఎక్కేదాను? అరే, నువ్వు ఎంత ఉంటేనే ఇంత బాగుతున్నావంటే ఎంత ఉంటే ఎంత బాగుతావు? అయినా నేను ఎంత ఉంటా నీకేమో తెలుసు. నువ్వు పుట్టినప్పుడు బారసాలకు మలతాడు కట్టింది నేనే కదా. ఆ మలతాడు ఇప్పటిదాకా మార్చలేకపోయావేదవా. పెళ్ళి ఎట్ట అవుద్దురా? నీకు మలతాడు కట్టినప్పుడు నేను ఆ నెక్లెస్ యోధాకే కాదు నాకు కూడా కావాలా. అరే జాగ్రత్త, చాలా నగలు ఉన్నాయి అందులో, కాజేస్తాడేమో. ఇంతకి తెగించారా? అయితే ఇంకా చాలా మందిని పిలిపిస్తా ఉండు. పిలిపించరా? రండిరా. చూసావా నాయనమ్మ, దమ్ము దీవన. ఇంకెక్కడ దమ్ము? ఇంట్లో దుమ్ము దులుపుకోవడమే, దుమ్ము దులుపుకోవడమే సరిపోతుంది. ప్రోమో ప్రోమో అనేవాళ్ళుగా. అప్పుడు ప్రోమో ప్రోమో అంటున్నా, ఇప్పుడు ఇక్కడ నీళ్లు పట్టే పోమ్మ పోమ్మ అంటున్నారు. ఎంత మంచి పంచులు వేస్తుంది నా చిట్టి తల్లి. నా చిట్టి తల్లి, మీ నాన్నకి ఎంత ప్రేమో. చిట్టి తల్లి, చిట్టి తల్లి అంటున్నాడే. అది చిట్టి తల్లి కాదు, చిట్టి కట్టాలి తల్లి, చిట్టి కట్టాలి తల్లి అని గుర్తు చేస్తూ ఉన్నారు. నమస్తే నానమ్మ గారు, బాగున్నారా? బాగున్నాను రా, నువ్వు కూడా చాలా బాగున్నావు. నమస్తే అమ్మమ్మ గారు. ఉతుకుతా నిన్ను. ఆడికి నానమ్మను, నీకు అమ్మమ్మనా? పిచ్చి పిచ్చి వేషాలు మేయవాగు, నువ్వే నాకు అంకుల్ లాగా కనపడుతున్నావు. అవునరా, నీ నాన్న మొన్న స్కూల్ కి ఫంక్షన్ కి రమ్మని వెంటనే పంపించేసావంత ఎందుకు? నాన్నని పట్టుకురమ్మంటే తాతయ్యను ఎందుకు గచ్చావని అన్నారు. వీడే మా నాన్న అని చెప్పపోయావా? తెలిసి తెలిసి కూడా వాడు తప్పులు చేస్తారా చెప్పండి. అంతేలేరా, వీడే నాకు తాతయ్యలానే కనపడుతున్నాడు నువ్వు చెప్పినాక చూస్తే. ఇవన్నీ కాదమ్మా, వాడికి ఏదైనా పెట్టాలి నువ్వు. వాడికి ఇప్పుడు ఎందుకు పెడతాను రా? పెళ్ళి అప్పుడు పెడతాను. వీళ్ళు కాదు, ఓ రెండు పోయినోళ్ళు పిలిపిస్తా, ఆడొస్తే చేస్తాడు ఏదో. పోయి పోయి. చూడు ఏంట్రా, వాడికి ఏమన్నా ఇమ్మని అడగడానికా ఫోన్? వాడికి ఏం వద్దు, నాకే కావాలి. ఇస్తావా? నీకు ఇచ్చే నా దగ్గర లేవురా, నీకు ఇచ్చే నా దగ్గర లేవురా. చెల్లిని బాగా చూసుకో. ఓకేనా? చెల్లి ఒకటి ఉందా? అవును. నువ్వే నయ్యరా, రెండు లేకపోయినా ఇద్దరిని అన్నావు. ఇవన్నీ కాదు, పెద్ద మనుషులు పిలిపిస్తా. ఎవడాడు పిలవండి. యాక్చువల్లీ నేనే పెట్టరన్నా, వెనకాల ఫోన్ సైలెంట్ లో పెట్ట, మీరు ముందొచ్చి స్కిట్ మొత్తం సైలెంట్ లో పెట్టారు. ఊరు పెద్దగా వచ్చాను చెప్పండి ఏంటి విషయం? ఇప్పటికైతే ఇక్కడ నేనే పెద్దని, నా కాళ్ళ దండబెట్టు. మీ కాళ్ళు నేను ఎందుకు పట్టుకుంటాను? నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారా? పట్టుకునే వాళ్ళ పట్టుకుని ఏడుస్తావు. ఇక్కడ సమస్య ఏంటో చెప్పండి. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలన్నారు. చిన్న పాము బతుకొత్తా, చిన్న పాము బతుకొత్తా.
మీ అందరికి నగ ఏంటో ప్రాబ్లం అంతే కదా, నేను చూసుకుంటా. నగ ఏంటో పెడితే నేను చెప్తా. ఇదే కదా నగ, నేను ఇప్పుడు తీసుకెళ్తా, మీరందరూ కొట్టుకుచావండి. నాకు చెప్పండి ఎవరికి ఇవ్వాలో, అప్పుడు నేను ఇస్తా. రత్నాలు నేను తీసుకెళ్ళాడు కూడా రత్నాల దగ్గరికి. వీడేంట్రా, వీడు అసలే పరదేశి, వీడిని తీసుకొచ్చి పెద్ద మనిషి అన్నాడు వీడు. అరే ఏమన్నా అవ్వ అవ్వనా? అవ్వ అవ్వ పక్కనే ఉంది కదరా, మళ్ళీ అవ్వ అవ్వ అంటా వీటరా. యోధాకి బంగారం పెడదామని చెప్పను అనుకుంటే వాటాల కోసం వస్తారా మీరు? ఇంద్రజ గారు అమ్మ వచ్చిందంటే ఇంకా స్కిట్ మొత్తం ఆవిడే కనిపిస్తుంది. అండ్ యోధా, యోధాకి బంగారం పెట్టడానికి వచ్చి నరేష్ రావడం, రచ్చరచ్చ చేయడం, అండ్ నవీన్ గారు మీ అబ్బాయి చాలా బాగా చేశారు, అండ్ దేన్ ప్రసాద్ గారు. అసలు ఈ స్కిట్ లోకి ఎందుకు వచ్చారు మీరు? ఆకర్ష్ ఎందుకు వచ్చారా? వెరీ నైస్ ప్రసాద్ గారు, వెనెవర్ యు కమ్ యు మేక్ మీ లాఫ్ అ లాట్. దీవెన దుమ్ము దులిపేసావురా నువ్వు. థాంక్ యూ మ్యామ్. సూపర్ బ్రా, సూపర్, సో నైస్, ఐ ఎంజాయ్. థాంక్ యూ మ్యామ్, థాంక్ యూ సో మచ్. ఆది అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు చాలా బాగా చేస్తారు, ఆవిడ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆవిడ కానీ ఎందుకో ఈ రోజు దిష్టి తగిలింది ఆవిడకి. శ్రీవాణి గారు ఫస్ట్ ఇక్కడ మీరు చేసే మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అనేది, ఇంత మెమోరీ పెట్టుకొని ఇన్ని డైలాగ్స్ గుర్తుంచుకొని చెప్పడం అనేది నిజంగా టేక్ ఎ బౌ. బట్ అన్నపూర్ణమ్మ మిమ్మల్ని లైవ్ లో ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూడడం అనేది చాలా బాగా నచ్చింది. స్కిట్ మాత్రం చాలా బాగుంది. థాంక్యూ సో మచ్ టీమ్, థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రెడీ గైస్. యోధాకి జరుగుతున్న ఈ ఓనీల్ ఫంక్షన్ లోని ఒకవైపు మేనమావలు, ఒకవైపు మేనత్తలు ఇద్దరు రెడీగా ఉన్నారు. అంత్యాక్షరితో స్టార్ట్ చేద్దాం. అంత్యాక్షరి అంటే రెగ్యులర్ అంత్యాక్షరి కాదు, వీళ్ళకి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, వీళ్ళకి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన పాటని ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లో ప్లే చేస్తే ఆపోజిట్ టీం వాళ్ళు గెస్ట్ చేస్తారు. మీరు కూడా ఒక మంచి ట్యూన్ ప్లే చేస్తే దాన్ని ఆపోజిట్ టీం వాళ్ళు గెస్ట్ చేయాలి. దీంట్లోని ఎవరెక్కువ సాంగ్స్ అయితే గెస్ట్ చేసి ఎవరైతే గెలుస్తారో దాన్ని బట్టి యోధా ఈ ఓనీల్ ఫంక్షన్ ఎవరు చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ది మ్యూజికల్ అంత్యాక్షరి. ఒకవైపు మేనమావలు, ఒకవైపు మేనత్తలు. మీ ముందు ప్యాడ్స్ ఉన్నాయి, అక్కడ దాని మీద మీకు నచ్చిన మ్యూజిక్ కాదు, అసలు దీన్ని ఏమంటారో మాకు తెలియదు, కొంచెం దీన్ని ఏమంటారో చెప్పండి. ఇట్స్ ఎ ప్యాడ్, ఇట్స్ ఎలక్ట్రిక్ ప్యాడ్. ఇవిట్ని ప్యాడ్స్ అంటారు, అలా ముఖాలని పిడకలంట, పిడకలంట. హలో చూద్దాం సార్, అన్న రియాక్ట్ అయింది. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద మీరు ఏదైతే మ్యూజిక్ వాయిస్తారో ఆ సాంగ్ ని గెస్ట్ చేసి వీళ్ళ పాడాలి. హలో అంత కష్టంగా చూడు, ఆది ఇక్కడ గెస్ట్ చేస్తా, ఆది పాడి గెస్ట్ చేయరా. గాజువాక పిల్లనే గాజులోన కాక. సూపర్ సూపర్, మేనమావలు మంచి జోష్గా ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మేనమావలు ఏదో చేస్తా అన్నారు కదా, మేనమావలు ఇద్దాం. ఓకే మేనమావలు మీరే, యువర్ ఫస్ట్ ట్యూన్. కొంటదాన్ని పట్టుకో, కండు తీసి కట్టుకో, వాడి వల్ల చిన్నదానా. అది కాదు, అది కాదా? బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, ఎవడో లేదో అనుకుంటేనే దారి దారా. అరే అసలు ఆ పాటకి మ్యూజిక్ సంబంధం ఏమైనా ఉందారా? బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, ఉంటే ఏంటి, వెళ్తే ఏంటి, ఎవడకేంటి, ఎవడకేంటి. ఓకే వన్ సెకండ్ వాయిద్దురా. అరే నువ్వు ఈవెంట్ లో ప్లే చేసేది ఇక్కడ ప్లే చేసావు, ఇక్కడ ప్లే చేసావు అనుకో, ఒక్కటి ఇస్తా. సార్ ఏంటి మరి ఇది పరిగణలోకి తీసుకోవాలా ఫస్ట్ ఇది వదిలేలా? లాస్ట్ స్టేజ్ కొట్టడానికి వాడు ఏమన్నా ఏ రహమాన బొక్కలోది, బొక్కలోది కొంచెం అటు ఇటుగా మ్యాచ్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పలా పేరు కాబట్టి మేనమాలో మీకు పాయింట్. ఇప్పుడు నేను ఇస్తాను కదా దమ్ముంటే అందుకొని చూద్దాం. మేము అందుకోవడానికే చూస్తున్నాం. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొట్టు సరే సరే రెడీ హిమజా గారు. సూపర్ రా, సూపర్ రా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్.
ఇప్పుడు పాడండి. పాడేంటి? మీ ఊర్లో పెళ్లికి వాయించింది, మా దగ్గర వాయిస్తే మేము ఇక్కడ పాడతాం అనుకుంటున్నారా? ఏది ఇందాక కొట్టినట్టు మళ్ళీ ఒకసారి కొట్టండి. అమ్మ 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 ఒక రోజు ఇది ఇలా కదమ్మా, ఇది పట్టుకోలి ఇది పట్టుకోలి. ఏ ఇది పెళ్లికి కొడతారు. అదే మిషన్ మీద వాయించే ఒక అద్భుతమైన మ్యూజిషియన్ ఉన్నారు మా దగ్గర, ఆయన ఇస్తాం. రామప్రసాద్ ప్లీజ్ హెల్ప్ దెమ్. హిమజ మీద ఒట్టేసి మోసం చేయనని చెప్పండి. నేను హిమజ ఎందుకు మోసం చేస్తాను? నువ్వు బయటికి పడతావేంట్రా? మ్యూజిషియన్ రావాలి వాళ్ళ సపోర్ట్. మీరు ఆయనకి చెవులో చెప్పండి, జడ్జిమెంట్ ఆయనే చెప్తాడు, కరెక్టా కాదు. నేను పాట చెప్తాను సార్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఎవరు చెప్పాడే? నేను ప్రాక్టీస్ చేసుకుంటే పాటల మధ్యలో. మరి మళ్ళీ వన్ మోర్. ఇంకొకసారి కొట్టండి. చాలు, చెప్పండి. నేను మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఎవరి ఎవరి ఎవరిని మర్చిపోయి? అది కాదు. రాంగ్ ఆన్సర్. ఏ ఉండవా, మేము ఇంకా ప్రాక్టీస్ ఉన్నాం, ప్రాక్టీస్ ఉన్నాం. ఏ అది రూపు తీరా మస్త తీరా మస్త. ఓకే, ఆ పాట ఏంటో మీరు పాడండి. గలగల పారుతున్న గోదారిలా నాకు అర్థమైంది, ఆయనకు కూడా వాయించడం రాదు. దగ్గరగా ఇచ్చారు సార్, ఇప్పుడు మీరు వాయించండి. అంతే, ఆపే, చాలు చాలు, ఇచ్చే. చల్లుకోండి, అట్టాగ కూర్చోండి. మేవరా మేవరా, అక్కడ కూర్చోండి. అరే ఇదేనా పాట కాదా? అది కాదు, ఇది కాదు. సరే మీరు చెప్పల పేరు కాబట్టి, తిరిగి ఛాన్సెస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాడతారు. ఒరిజినల్ పాడండి రా. గజ్జల సౌండ్. ఏం బంధమో ఇది ప్రేమ బంధమో. గజ్జలు వచ్చినాయి, గజ్జలు వచ్చినాయి.
ఎంజాయ్ సాంగ్ వచ్చింది మ్యూజిక్. వెంట్రా బాబు ఇప్పుడు వాళ్ళు పాట ఫస్ట్ లో స్టార్టింగ్ నుంచి కొడుతున్నారు. మీరు మధ్యలో ఎక్కడో ఏ బంధం మాయస్త్రం గజ్జలు కొట్టాం లేవా? ఓకే వదిలేసాం, మేము ఒక సాంగ్ ఇస్తాం చెప్పమనండి. రెడీ ఇగో వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి. ఓకే రెడీ. చెప్పు. తెలీదు. ఏ మాకు తెలీదయ్యా, దానికి మరి ఇంకోసారి ఎందుకు కొట్టమను? అది కాదయ్యా, మాకు తెలియదు. రైట్ ఆన్సర్ మీరు చెప్పండి. నమ్మంటే నందికొండ మీకు 1 పాయింట్. బాబు మీకు 2 పాయింట్స్ వాళ్ళు. 1 పాయింట్. నెక్స్ట్ సాంగ్. రెడీ రెడీ. రెడీ రెడీ. ఏంటంటే పని చేస్తుందా లేదా చెక్ చేసుకున్నారా, ప్లే చేశారా? సరే అది యాక్సిస్ ఉండకపోతే మేము 10 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకేనా? ఓకే. రెడీ. చూడు వాడు కొట్టిందే. సరే. జాముత్రి జాబిలమ్మ జాలి చూపవే అలా ఏం కొట్టాడు? వాళ్ళకి 20 పాయింట్లు ఇవ్వు. నెక్స్ట్ మేము చేస్తాం చూద్దాం. అసలు ఇంత దానికి ఆయన ఎందుకు? నేనే ప్లే చేస్తాను, నాకు అర్థమైపోయింది మ్యాటర్. నువ్వు వెళ్ళరా. హిమజా గారు రెడీ అండి. శంకరాభరణంతో స్నానం చేస్తా. అది కాదు, ఇప్పుడు రైట్ ఆన్సర్ మా వాళ్ళు పాడతారు. రైట్ ఆన్సర్ మీరు వాయిస్ తో పాడండి. పాడండి. చిన్నదనే చిగురు కావాలా, నస్సామి రంగా చిగుల మెరిచినది కావాలా. ఏంది చిన్నదమ్మే శాస్త్రీయ సంగీతమా? మీరు చిన్నదమ్మే చీకులు కావాలా కొట్ల మీరు చీకుల మీద కొట్టారు. మీకు 2 పాయింట్స్, వాళ్ళకి 2 పాయింట్స్. టై. నెక్స్ట్ సాంగ్ రెడీ ఉండండి. మీరు జాగ్రత్తగా వినండి ఇన్స్ట్రుమెంట్. ఓకేనా? రెడీ రెడీ స్టార్ట్. ఈ మ్యూజిక్ తో కానీ పాట లేకపోతే ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది. ఇద్దరు వెళ్ళిపోతాయి. ఇద్దరు ఇగో మళ్ళీ రెడీ చూడు. రెడీ రెడీ. ఓకే మేడమ్, ఆల్వి 3 పాయింట్స్. అమ్మా నెక్స్ట్ సాంగ్. ఇది గనక మీరు ఆన్సర్ చేస్తే అసలు మాకు ఏ పాయింట్లు వద్దు, అన్ని మీకే ఇస్తాం. అన్ని ఇస్తారా? అన్ని ఇస్తారా? సరే వినండి, నేను కొడతాను, వీళ్ళు పాడతారు. ఓకేనా? నేను చేసిన దానికి ఫస్ట్. మీరు కొట్టడమే పాడతాం. మౌనంగానే మరి మీరు కంగారు ఎందుకు? లేదు మరి నేను మాట్లాడతా కదా. 4 పాయింట్స్. మీది లాస్ట్ సాంగ్. ఓకే రెడీ. మీలా మేము కాదు, యాస్టి మ్యూజిక్ స్టార్టింగ్ ఇస్తున్నాం. రెడీ. వేడుకుంటల లేదు లేదు. దమ్ దమ్ మృదంగం డం డం డరంగం. లాస్ట్ అనుష్క చూడు గంట. ఇలా
అమ్మా లాస్ట్ అమ్మా మీది వాళ్ళకి 5 పాయింట్స్ అదే సాంగ్ పాడండి హు హలసా హదర మన హు హలసా సరే అమ్మా నువ్వు ఒరిజినల్ పాడి లోడ్ పేరు ఒక నిమిషం ఆగు ఆవిడ అక్కడ ప్రెగ్నెంటీతో కదిలేక డుబ్బు అని అయ్యతయ్య దాని ఒరిజినల్ ట్రాక్ పెట్టండి అన్న ఇప్పుడు గనక నువ్వు కొట్టిన డబ్బులు అందరూ లేకపోతే మీకు డబ్బులు కూడా ఎవరైతే దీనికి ఒరిజినల్ పాట పెట్టు కదిలే కాలమా మీరు ఒక డబ్ డబ్ అన్నారు డబ్ 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 చాలా వచ్చింది మాకు ఇచ్చిన పాటలు అవే ఉన్నాయి ఓడిపోయాం వచ్చి ఎంతటితోని ఈ మ్యూజికల్ అంత యాక్సిడెంట్ అయిపోయిందండి అత్యధిక పాయింట్స్ తోని విన్ అయింది మావయ్యలు ఇద్దరు కూడా ప్లే చేసింది అయితే కరెక్ట్ కాదు ఇద్దరు కూడా ఏదో సందడి సందడిగా ఆటలాడుకున్నారు అంతే మావాస్ అండ్ అత్తాస్ థాంక్యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us థాంక్యూ సో మచ్ తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఒక ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఇమోషనల్ బాండింగ్ మొత్తాన్ని కూడా ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తోని మన ముందు చూపించడానికి వస్తున్నారు యోధా అండ్ హర్ ఫాదర్ సో లెట్స్ వెల్కమ్ దెం చూడు చంద్రయ్య నీకు ఇప్పటికే 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం నీకు చాలా సార్లు చెప్పాను నువ్వెక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని కానీ నువ్వు కూతురు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను నాన్న త్వరగా రా నాన్న నాకు బాగా ఆకలిస్తుంది తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం మరేం పర్లేదు డాక్టర్ నేను చూసుకుంటాను నాన్న నాకు బాగా ఆకలి వేసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా పాడండి నాన్న ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే 12 అయినా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఏ చంద్రయ్య చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు 6 నెలల నుండి అడుగుతున్నాను ఈ రోజుకింకా ఇవ్వలేదు ఇలా అయితే ఉండొద్దయ్యా నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా లోపల నా కూతురు నిద్రపోతుంది విన్నదంటే బాధపడుతుంది ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా ఏంటి చిన్నగా మాట్లాడాలా అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను ఏమైంది నానా ఏం లేదమ్మా పద పడుకుందాం నేను మొత్తం విన్నాను నానా నువ్వేం బాధపడకు నానా నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నువ్వేం బాధపడకు నానా ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో
ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చుట్టూ పాలవెల్లి. నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. జాగ్రత్తమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు, తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే పడి చదువా, అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేనింకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. యు ఆర్ సెలెక్టెడ్, నీకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి, నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. లేగు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేవచ్చు నాన్న. నాన్న లేగు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లేగు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న లెగించి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లేగు నాన్న, నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న, నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న పిల్లలు ఎదగాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు, అది చాలా సహజం. కానీ పిల్లలు కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఎదిగి బాగున్నప్పుడు అది చూడడానికి పేరెంట్స్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ కి సంబంధించినంత వరకు మనకు యోధా గురించి తెలుసు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. షీఈస్ ప్రూవెన్ ఆర్టిస్ట్, అండ్ ప్రూవెన్ ఆర్టిస్ట్ అనే దానికన్నా కూడా షీస్ అ చైల్డ్ ప్రాడిజీ. నిజంగా చెప్పాలంటే సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎవరంటే వాళ్ళ నాన్నగారు ఈరోజు. నిజంగా ఎంత బాగా చేశారండి మీరు. ఐ రియలీ టేకెన్ అవే విత్ యువర్ పర్ఫార్మెన్స్ అండి, నిజంగా. అండ్ బోత్ ఆఫ్ యూ వేర్ ఆ క్యారెక్టర్లో అలా లీనమైపోయి చేశారు. మేమందరం ఒక్కసారికి దాని నుంచి బయటకు రావడానికి మాకు కొన్ని నిమిషాలు పట్టాయి. సూపర్ సూపర్, వెరీ ఎమోషనల్. ఈ కాన్సెప్ట్ ని ఎంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసి మనకి ప్రెజెంట్ చేసింది అభి మాస్టర్.
Shall we call the dancers also on the stage? కాన్సెప్ట్ ఎవరిది మీద డైరెక్టర్ గారిదా? అది అన్నదే మేడం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ డాట్ ఆన్ ద లైన్ సూపర్ కాన్సెప్ట్ అండ్ వెల్ కొరియోగ్రాఫ్డ్. థాంక్యూ సో మచ్ మ్యామ్. సౌజన్య గారు, నిజంగా మేడం చెప్పినట్టు మనం ఎదిగిన తర్వాత వాళ్ళు కావాలి. మనం ఎదగడానికి ఎప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఎదిగి ఎలా ఉన్నామో చూడటానికి కూడా వాళ్ళు ఉండాలి. దానికి అదృష్టం ఉండాలి. చదువుదాము, ఏం పెరిగాము, ఇంత స్టేజ్కి వచ్చాము, కనీసం మా నాన్న తెలుసుకునే స్టేజ్లో ఉండేవాడు కాదు అన్న. చిన్నప్పటి నుంచి మమ్మీ మొత్తం అన్ని చూసుకొని కష్టపడాలా పెంచింది. దీని ఒక ఫైన్ స్టేజ్ ఇంత ప్రాపర్ వేలో ఇండస్ట్రీకి వచ్చి అంతా సెటిల్ అయిన తర్వాత ఆయన సడన్గా చనిపోయాడు. నాన్న వెంటిలేటర్ మీద ఉన్నారు, ముగ్గురం సిస్టర్ షూట్ లో ఉన్నాము. లిటరలీ నేనైతే షూట్ లో పెళ్లిగేటప్పుడు ఉన్నాం. వెంటిలేటర్ ముందే మా హస్బెండ్ నాకు కాల్ చేస్తున్నారు, ఒకసారి చూడు నేను వీడియో కాల్ చేస్తున్నా అని చెప్పి లిటరలీ 10 సార్లు కాల్ చేసాను. ఎంతసేపు అరే టైం అవుతుంది, లేట్ అవుతుంది, రెడీ అవుదాం, ఇదే హడావిడిలో ఉంటాం కదా ఆ టైంలో. అట్లనే ఉన్నాను. 9 o'clock 10 o'clock నాన్న చనిపోతే మా హస్బెండ్ నా కోసం ఎప్పుడు రాని వారి లొకేషన్కి వచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock వరకు వెయిట్ చేశాడు అన్న. ఒక్క కాల్ అటెండ్ చేసినా కనీసం నాన్న చివరి చూపు తగ్గుతుండే నాకు. లిటర్లీ 2 o'clock నేను వెళ్ళిపోయిన తర్వాత నాన్న బాడీ ఆ టెంట్ హౌస్ చైర్లో ఇవి ఇంతే ఇంకా ఇంట్లో మేబీ అంటే చిన్న హార్ట్ అటాక్ ఇట్లా రాలేదేమో నాకు ఆ యోధ ఏడుస్తుంటే నాకు. ఫ్యామిలీ నుంచి మన అనుకున్న వాళ్ళ నుంచి ఎప్పుడైనా మనం కట్ చేసిన ప్రతిసారి, లేకపోతే మనం వద్దనుకున్నాం, మనం బిజీ ఉన్నప్పుడు 2-3 సార్లు కట్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినప్పుడు దయచేసి ఒక్కసారి అటెండ్ చేసి ఏంటి అని కనుక్కొని పెట్టాను నన్ను. ఎందుకంటే తెలియదు నాలుగు ఎంతో మంది ఎవరెవరు మిస్ అవుతారు. ప్లీజ్ లాస్ట్ 3 డేస్ నాన్న ఐసీయూలో ఉన్నప్పుడు నేను నాన్న మీద కోపంగా ఉన్నాను. ఆయనకి బాగా డ్రింక్ చేసే అలవాటు. ఐసీయూ నుంచి తీసుకెళ్లిన తర్వాత కూడా ఓసారి తాగారని తెలిసింది నాకు. లాస్ట్ 3 డేస్ నేను మాట్లాడలేదు. ఇంకా నీకోసం ఇంత కష్టపడుతున్నాం, డే అండ్ నైట్ పని చేస్తున్నాము, నీకు మా మీద కొంచెం కూడా జాలి లేదన్నా అని చెప్పి కోపం వచ్చి నేను లాస్ట్ 3 డేస్ మాట్లాడలేదు. థర్డ్ డే నేను షూట్ అయిపోతే నాన్నని చూడడానికి వెళ్ళాను. ఆ రోజు వీళ్ళైనా పాపం ఆల్టర్నేట్ డేస్ చూసారు. ఆ రోజైనా లాస్ట్ డే నా హైయెస్ట్ కోపం ఆయన చనిపోయిన రోజు. మనం కోపంలో ఉన్నాం, ఇప్పుడు ఆ మనిషి చనిపోతారు కదా, నెక్స్ట్ డే తగ్గిపోయింది అని దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోవడానికి ఉండరు కొన్నిసార్లు. సో ప్లీజ్ ఎంత కోపం ఉన్నా సరే ఒక మాట మాట్లాడండి. మేబీ ఎవరికి ఏది లాస్ట్ మూమెంట్ అని తెలియదు కదా. మనసే కసిరేనా, నిన్నే విసిరేనా, బాధే ముసిరేనా, ఎందుకు? నాన్నగారు ఇప్పుడు మనతోని అంటే ఫిజికల్ గా లేకపోయినా సరే ఎక్కడున్నా సరే ఆయన చూస్తూ ఉంటారు, డెఫినెట్లీ ఆనందపడతా ఉంటారు. మీరు ఇప్పుడు ఇలా ఏడవడం చూస్తే ఆయన బాధపడతారు. మీరు ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అండ్ యూ గాట్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ హియర్, సో వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ నౌ. వీఆర్ ఆల్ దేర్ విత్ యూ ఆల్వేస్. ఓకే, రాకేష్.
చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకుండానే పెరిగాను. నా టీంలోకి యోధా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే కాస్త తెలియనేదో అనిపించేది. మా నాన్న కూడా నువ్వు ఆర్టిస్ట్ని ఉంటే హ్యాపీగా ఉన్నారు, బట్ ఆయన కొన్ని పరిస్థితుల వల్ల ఎక్కడో దూరంగా ఉండడం, చిన్నప్పటి నుంచి అమ్మాయి పెంచడం, నిజంగా మాటలు రావట్లేదు సార్. చందు గురించి తెలుసు నాకు, వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే పోయారు. మా అమ్మ పుడితే బాగుండు, మా అమ్మ పుడితే బాగుండని పెళ్లి కాకముందు నుంచి మా అమ్మ పుట్టాను నాకు కడుపులో అని అనుకుంటే అమ్మ కాదు, అమ్మని మించిన దేవత పుట్టింది. మనుషులకి నేను చాలా ఎమోషన్ గా కనెక్ట్ అవుతూ ఉంటా అరుదుగా. అటువంటి ఎమోషన్ కనెక్ట్ అయిన యోధా నేను ఒకసారి ఏడ్చినప్పుడు నన్ను మా అమ్మ కన్నా మా అమ్మమ్మలాగా ఒళ్ళు కూర్చోబెట్టుకొని నన్ను చేరదీసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నిజంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే చాలా భయం. సెట్లోని కదిలించి ఇంత ఎమోషనల్గా, ఐ మీన్ ఇంత సైలెంట్గా ఒక ఫ్రాన్స్లో ఉన్నారు అందరూ ఒక ఎమోషన్లోని. సో వండర్ఫుల్, గ్రేట్ జాబ్ యు గైస్ డిడ్ యాక్చువల్లీ. అన్నపూర్ణమ్మ గారు, మోసేది కనేది పెంచేది తల్లైనా ఒక ప్రేమను పంచడానికి క్రమశిక్షణ నేర్చుకోవడానికి లేరు అని ఎక్కువగా బాధపడేది తండ్రి గురించి ఎవరైనా. కనిపించని దైవానికి నువ్వేనా రూపం, అమ్మలో నుంచి మనం వచ్చాం కాబట్టి అమ్మ మనము ఒకటే అనుకుంటాం అని తండ్రి మనని పోషించడానికి, మనని కాపలా కాయడానికి, మన మర్యాదను చూడడానికి, మన తీసుకెళ్లి ఒక మంచి ఇంటికి అప్పచెప్పడానికి అన్నిటికీ మూల కారణం తండ్రి. సాధించేదలా ఏ విజయమైనా తాగిపోతండి అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతారు, కానీ లేడని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఒక రూపాయి సంపాదించినా 10 రూపాయలు సంపాదించినా ఫస్ట్ మా నాన్నగారికి ఈ బీడి కట్టుకొని వెళ్తానంట పేదపిల్ల అయితే. తండ్రికి ఒక మర్యాద విలువ ఉందండి, తండ్రి లేకపోతే సొసైటీలో విలువే లేదు. ఆడదానికి తండ్రి తర్వాతే భర్త, భర్త లేడండి మా ఆయన పోయాడని చెప్పుకోవడం ఎంత కష్టమో తండ్రి లేడని చెప్పుకోవడం కూడా అంతే కష్టం నాకు తెలిసి. మరి మీరందరూ ఏమనుకుంటారో తెలియదు. కనిపించని దైవానికి నువ్వేనా నా రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కదా లోకం. చందు గారు, ఫైనల్ గా మీ మాటల్లో యోధా గురించి మీ ఇద్దరి బాండింగ్. మా బాండింగ్ అంటే అండి, నిజంగా నాకు అమ్మ లేదు, అన్నయ్య అక్క మీ ముగ్గురమే. చిన్న వయసు నాకు గుర్తు కూడా లేదు మా అమ్మ చనిపోయినట్టు. మా అక్కే అన్నం వండి పెట్టి స్కూల్కి వెళ్ళి చూసుకునేది. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా భారం మోసిన కుండె నీదే కదా నాన్న. మా అన్నయ్య ఏమో నేను ఇట్లా డాన్సులకి వాటికి వెళ్తాను అన్నయ్య అంటే వాడేమో డబ్బులు ఇచ్చేవాడు, ఏదో పని చేసి చదువుకుంటూ డబ్బులు తీసుకొచ్చి నన్ను అప్పటి నుంచి కొంచెం కళకి ఇంట్రెస్ట్ అంటే చూపించేవాడు. ఒక టైంలో చిన్న పాప అండి యోధా, అసలు ఏ ధైర్యమో తెలియదు ఏమో తెలియదు, ఒక 5,000 రూపాయలు తీసుకొని నేను నా భార్య యోధా వచ్చేసాం. వచ్చేసి ఒక హాస్టల్లో ఉండి సరే ఇక్కడే చూద్దాం నీకు టాలెంట్ ఉంది ఏదో ఒక అవకాశం రాకపోద్దా అని ఒక సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం, దాని అదృష్టమో దానికి దానికి అందరి మెప్పు పొంది ఈరోజు ఈ స్థాయికి ఉంది. నాకు అమ్మ లేదంటే అబద్ధం అండి. ఈరోజు యోధా చూసుకున్నట్టు ఏ కూతురు ఏ తండ్రిని చూసుకోదండి. ది బెస్ట్ ఈ వరల్డ్లో అసలు బెస్ట్ కూతురు అంటే నా కూతురే. ఏ రోజైనా శ్రీపాద గారికి కానీ ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, రాకేష్ గారికి కూడా తెలుసు, తిన్నావా డాడీ ఎక్కడున్నా డాడీ అక్కడ కనిపిస్తే కూర్చోండి అంటుంది, ఇక్కడ ఉంటే ఉన్నా తిన్నారా అంటుంది. ఇవన్నీ కూడా ఒక చిన్నపిల్ల చేసే ప్రవర్తన అయితే కాదండి. ఒక తల్లి మాత్రమే బిడ్డ విషయంలో అలా చూడకూడదు. లవ్ యూ యోధా, లవ్ యూ సో. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ కూపిరిలో మురిసే కూచిపూడి. ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యము నా తల్లి మళ్ళీ నాకు బిడ్డలా పుట్టి మళ్ళీ తల్లిలా ప్రవర్తిస్తుందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నెన్నో
ఆశలతో పెంచానమ్మ గుండెల్లో పెద్ద డాడీ గారు నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో మా అమ్మ చిన్నప్పుడు జరిపేది తోతల ఐసతరప్పుడు మా ఫాదర్ మా నాన్న రెండో పెళ్లి చేసుకోలేదు మేమెన్ని బాధలు పడ్డం మా బాగా తెలుసు అండి చాలా నువ్వు లేని ఈ లోకం రవి లేని ఆకాశం ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసే పాశం తండ్రి ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకోవడం మంచిది చనిపోయిన తర్వాత బాధపడదాం కన్నా ఉన్నప్పుడు కొద్ది టైం కేటాయించి చాలా జాగ్రత్త చూసుకోవాలని తల్లిదండ్రులని నా యొక్క అందమైన ఆకాశమైన అందించే రెక్కలా నువ్వు మొలిచావు నాన్న ఈ కాలం లేదు అన్నదమ్ములు అలా చూసుకుంటారు వాళ్ళు నాకు తెలియదు కానండి మా మరదళ్ళు నా తమ్ముళ్ళు మాత్రం నన్ను ఎప్పటికీ చాలా చక్కగా చూసుకుంటారండి ఏ కష్టం రానికుండా చూసుకుంటారు నన్ను నా మేనగోడలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ అభి సుధీర్ తో కొంచెం మాట్లాడొస్తాను సుధీర్ నా మనవరాలకి ఓణీలు ఫంక్షన్ చేశాను ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాము అయినా కూడా నాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ లేదు ఏమి వద్దు గానీ నీకు పెళ్లి చేసేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుందిరా నాకు ఇంత చిన్న వయసులో పెళ్లి ఇప్పుడు పిల్ల నాకు పిల్ల గురించి నువ్వేం దిగులు పడద్దు ఎవరో కాదు శ్రీవాణి శ్రీవాణి గారు అంత పెద్దోళ్ళ శ్రీవాణి గారు అంత పెద్దోళ్ళ శ్రీవాణి పెద్దది కాదు శ్రీవాణి వాళ్ళ కూతురు శ్రీవాణి వాళ్ళ కూతురా నా మాట విని పెళ్లి చేస్తా మరి ఎంత ఫోర్స్ చేస్తున్నారు ఓకే అంటున్నాడు అబ్బాయి పెళ్లి అమ్మమ్మా ఈ పోజులు ఎలా కనబడుతున్నాను దున్నపోతులాగా ఉన్నావు ఇలాగా అటు దున్నపోతులానే ఉన్నావు అంటే ఏ యాంగిల్ లో చూసినా దున్నపోతులా ఉన్నాను గానీ నాకు పెళ్లి చేయాలి మాత్రం కనిపించదు పెళ్లి నీకంటే చేస్తానరా నీకంటే పెద్దాడు ఉన్నప్పుడు ఆడికి పెళ్లి అయినాక నీకు పెళ్లి ఇలా యదవని ఎక్కడ తెచ్చావు రా బయటికి ఇవేంటి నీ వాటం ఏంటి చేరాటోల మధ్యన తలకాయ పెట్టినట్టు కటింగ్ ఏంటిరా అరే ఇప్పుడు అయ్యేది ఎందుకు పెళ్లి చేసుకుంటా అన్నా కదా అమ్మా చేసుకుంటారంట ముందు చేయి వాడికి ఏమే అమ్మాయిని కరెక్ట్ గా రెడీ చేసావా ఏవేనా నేను మీ ఆయన నాకు చెప్పలేదే నాకు చెప్పారులే నాకు చెప్పారులే ఇవి నాకేమొద్ది నీకు చెల్లి ఇవి నాకు చెల్లి చేశారు ఇప్పుడు నాకు తల్లి చేశారు ఇవ్వండి చూడు ఈయనకు నేను తల్లినా ఎస్ విషయం ఏంటో చెప్పండి మనం అమ్మాయికి పెళ్లి చేయడానికి ఒక ఇంటికి వెళ్తాం అక్కడ పెళ్లి కొడుకుని చూసి అసలు అతను కరెక్టా కాదా మరి అతను ఏంటి అన్ని ఓకేనా అది కాదు సాధారణ పెళ్లి చూపులు చూడక ఆలోస్తారు కదా మనం ఇప్పుడు చెప్పావు కదా రాలే రావాలి చూడు వస్తాను ఆయన కూర్చో ఇదిగో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అతను మాట్లాడితే మనకు అసలు వద్దు ఈ సంబంధం అవద్దు అనయ్య నువ్వు సైలెంట్ కొండే మాట్లాడతా నువ్వు మాట్లాడితే అసలు వద్దు నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఈయనే వీడి పెళ్లి కొడుకు ఏంటండి వీడి పెళ్లి కొడుకు ఏంటండి అసలు ఏమే పెళ్లి కొడుకుని చూస్తుంటే రేపు వచ్చాక మన అమ్మాయిని ఎంత ఇబ్బంది పడతాడో అని టెన్షన్ గా ఉంది ఆ చెయ్యటు అత్తయ్య గారు చెప్పండి మీరు ఏదో ఒకటి నాకు ఆవిడ అన్నావు కదా నువ్వు ఆవిడలా బిహేవ్ చేస్తున్నావు ఆ చేయట్లేదు అందుకే నువ్వు అత్తయ్య గారు అత్తయ్య గారు ఇప్పుడు నాకు ఏమవుద్ది ఇవిడ నీకు అక్క అవుద్ది ఇవిడ నాకు అక్క చేసి ఇప్పుడు ఎవరిని వదిలి చేసావా నమస్తే వదిన గారు నమస్తే వదిన గారు అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు ఎవరి అమ్మాయి కత్తిలా ఉంది మా అమ్మమ్మ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ మా వాడు పెళ్లి కొడుకు మీకు ఏం కావాలని అడగొచ్చు బాబాయ్ గారు మేము అడుగుతాం మీరు ఆగండి బాబాయ్ ఎవడు పెళ్లి కొడుకు తమ్ముడిని అందుకే బాబాయ్ అన్నావు ఏం పెద్ద మనం మాట్లాడవే ఏం పెద్ద మనం మాట్లాడవే హలో ఇంతకీ పెళ్లి కూతురికి ఏమొచ్చాయి అడగడు ఏ ఉండు మా అమ్మాయికి ఇక్కడ అన్నొచ్చు కానీ ఇంతకి హైట్ కరెక్ట్ గా ఉన్నాడో లేదో చూడాలనుందబ్బా ఒకసారి నించో
ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని పారిపోవసారి దొంగ 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 యాసిస్ కొనాడు యాసిస్ కొనాడు రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళావు నువ్వు రష్యా ఎయిర్లైన్ సార్ రష్యాలో ఏం చేశారు చెప్పండి రష్యాలో ఏం చేయడానికి కుదురుద్ది అంత ఐస్ అయితేను ఆడ అర్జున్ రెడ్డి ఐస్ కట్లైజ్ చేసుకుంటాడు నీకు తెలియదు మీరు కూర్చోండి మీరు ఎక్కువ చేశారంటే మా ఊరు పెద్ద వస్తాడు చెప్తున్నాను ప్రతి దానికి మీరు పెద్ద పైకి వచ్చేస్తున్నారు మీరు ఊరు పెద్ద ఏడి అదేంటి సార్ ఊరి పెద్ద వచ్చి వెళ్ళిపోయాడు ఏంటి అవును ఊరి పెద్ద వస్తాడని చెప్పావు ఏమైనా చేస్తాడని మేము చెప్పావా వదన పక్కన కూర్చున్నావు మొత్తానికి ఏంటి ఏంటి సంగతులు ఏంటి సంగతులు ఇది నేను చూడలా హలో పెళ్లి కొడుకుని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అయ్యా మీ వాడికి వంటలు వచ్చా వంటలు బ్రహ్మాండం కొడతాడు టమాటా పప్పు ఎలా చేస్తారు చెప్పవా టమాటా వేసి అందులో పప్పు వేస్తాం అండి అలా ఎలా చేస్తారే ముందు పప్పు వేస్తారు టమాటా వేస్తారు అన్ని తెలిసినట్టు మాట్లాడు మాకు కుక్కర్ లో టమాటా వేసినా పప్పు వేసినా అన్ని కలిపేస్తారు పొయ్యి మీద పెడతారు నేను చెప్పానా ఈవెంట్ ఎందుకు వచ్చినా కూడా అన్నపూర్ణమ్మ గారికి అవ్వట్లేదు ఈ రోజు అని వాడు చేస్తే మామూలుగా ఉండదు వాడు చేస్తే మామూలుగా ఉండదు వీళ్ళకి అసలు నిలకడే లేదు ఫ్యామిలీకి ఈ నిలకడలేని ఫ్యామిలీకి నిలకడలేని ఊరు పెద్ద ఒకడు ఇంతోటి సంబంధానికి మనం ఊపుకుంటాం రావడం ఐదు తీసుకెళ్ళావు నాలుగే ఉన్నాయి తీరాతి బయటది తీరాతి బయటది ఏది తినేసావు కదా ఎల్లు మీ అమ్మాయిని చేసుకోవాలంటే మా వాడికి ఏముండాలి డాన్స్ కూడా వచ్చు సింగిల్ లెగ్ తేయగలవా సింగిల్ లెగ్ తే సార్ ఒకసారి అమ్మాయితో మాట్లాడచ్చు సార్ మేము అందరం వెళ్తాం ప్యాకప్ చెక్క అప్పుడు మాట్లాడు డింగి చెక్క డింగి చెక్క ఏ నువ్వు సింగిల్ కాల్ డాన్స్ నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే ఈ కాల్ కూడా తీసేసి రెండు పైకెచ్చేవయ్యా రెండు కాల్ లేకుండా సాంగ్ చూపే బంగారం మమ్మల్ని పట్టుకోకూడదు ఈసారి అది నీకు రూల్ పట్టుకోకుండా ఎలా ఇప్పుడు నేను పట్టుకుంటాను ఈ రెండు కాకుండా ఇంకేదైనా చెయ్యి ఈ రష్యా వేషాలన్నీ మా దగ్గర ఎందుకు సార్ రెండు కాళ్ళు గాలి నేను ఎవరన్నా పట్టుకున్నాను పట్టుకోలేదు కదా ఇది ఎక్కడ చూసామో అక్కడ రష్యాలోనా అవన్నీ కాదు మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయండి వాడికి ఏం తక్కువ అద్భుతమైన సింగర్ అవునా ఇంకేదైనా ఒక ప్రశ్న అడుగు ఎవరి అమ్మాయి నా దగ్గరకు వచ్చి నన్ను అన్న పిల్లి అన్నయ్య ఇక్కడ సంగతి చూడు అమ్మ మీరు ఎన్ని సెకలు చేసినా మా అబ్బాయిని మీకు ఇచ్చేదే లేదు మా అబ్బాయిని మీకు ఇచ్చేదే లేదు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చిన్నాడా ఇది టోటల్ గా మెంటల్ ఫ్యామిలీ రా బాబాయ్ ఎవరో పిన్నా ఎవరో పిన్నా వద్దురా ఇంకొద్దు మనం ఈ ప్రపంచానికి దూరంగా ఈ పెళ్లి చేసుకుందాం పదరా ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ కి పిచ్చిలేసి ఊరు పెద్ద వస్తున్నాడయ్యా చూసావా ఊరు పెద్ద ఈసారి వాడిని ముందు కూడా రానివ్వలేదు అలా కనపడతాడంతే అలా కనపడతాడంతే నువ్వు ఊరి పెద్ద మళ్ళీ చూస్తావా వద్దు సార్ ఒకసారి లాస్ట్ చూడు ఏంటి మా పక్క ఇంట్లో ఉండి మీ గొడవ మీ గొడవ మాకేంటి అర్థం కాలేదు ఎందుకు వచ్చారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉండి ఇంట్లో చూసుకోవాలి తప్ప రోడ్డు మీద పడతారండి మీరు ఎలాగైతే ఏంటి ఏదో అయింది కదా పద వెళ్ళిపోదాం ఇంకా అర్థం కాలేదా వీళ్ళందరూ ఎర్రగడ్డ నుంచి పారిపోయారు నాకేం అర్థం కావట్లేదు ఎవరో చెప్తాను రండి నేను చెప్పాను కదరా దిక్కుమాలిన సంబంధాలు తీసుకొస్తావు మాకొద్దు బాబు మీ సంబంధం
ఎక్కడ చూసా నిన్ను? ఎక్కడ చూసానే? కష్టమే, చాలా కష్టం, గుర్తుపట్టలేం. కలుద్దాం మళ్ళీ. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. దట్ వాస్ సూపర్. నాకు తెలిసి అంటే చాలా సార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి గర్వపడతాను, ఇష్టపడతా కూడా. మల్లెమాల మొత్తంలోని స్క్రిప్ట్ లేకుండా ఒక ఇద్దరిని స్టేజ్ మీద పంపించి అరే ఒక గంట సేపు నవ్వించాలరా అని చెప్పినట్టు చేసే సత్తా ఉన్న ఇద్దరు వీళ్ళిద్దరు నాకు తెలిసి. సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎస్ ఇంద్రజ గారు, ఫర్ ద ఎంటైర్ క్రూ, ఇది మనం ప్రేక్షకులకు చెప్పాలి. ఇది స్క్రిప్ట్ ముందుగా అనుకోలేదు, ఏమీ లేదు, ఆన్ స్పాట్ డెవలప్మెంట్ ఇది. నిజంగా చెప్తున్నాను, ఏంటి టాలెంట్ ఏంటి, అసలు హ్యాట్స్ ఆఫ్ అండి అంతే. మ్యామ్ నరేష్ గురించి అని చెప్పని అడుగుతున్నాడు. అరటిపండు సైజ్ లో నువ్వు కనిపించలే నాకు. సిద్ధు, ఎన్ని రోజుల తర్వాత మీరు ఎస్డిసి ప్లాట్ఫామ్ మీద ఒక స్కిట్ చేస్తున్నారు. వండర్ఫుల్ హావింగ్ యూ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్, థ్యాంక్ యూ. ఈ సెగ్మెంట్ ప్లానింగ్ అంతా భాస్కర్ ది మేడం, టాప్ క్లాస్. అందులో పరదేశీ గారి ఎంట్రీ కన్నా ఎగ్జిట్ అదిరిపోయింది. ఇట్ వాస్ ఓవరాల్ సూపర్ 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 ఫన్ ఫిల్ స్కిట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోని మేనత్తలందరూ కూడా యోధాకి ఓణిలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో ఐ వెల్కమ్ ఆల్ ద అథాస్ అండ్ బ్యూటిఫుల్ యోధా ఆన్ స్టేజ్ ప్లీజ్. యోధా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా 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 ఆనందంగా ఉంది సార్. ఇంతవరకు ఏ చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇలా జరగలేదు సినీ చరిత్రలోనే. ఇది ఫస్ట్ సార్ ఇట్లా ఒక స్టేజ్ మీద జరగడం, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉందండి, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి చాలా థ్యాంక్ యూ అండి. అమ్మా చాలా అద్భుతమైన ఫంక్షన్ చేశారు, చాలా 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 హ్యాపీగా ఉంది. మీకెలా ఉంది? మీరు చెప్పినట్టే మన ముందే పెరిగిన బిడ్డ. సో మన బిడ్డకి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అందులో ఇంత మంది బంధువులతో కలిసి చేయడం అంటే అది చాలా గ్రేట్. ప్రతి ఒక్కరి ప్రేయర్స్ అండ్ విషెస్ నీకు శ్రీరామ రక్షగా ఎప్పుడు ఉంటది. నెక్స్ట్ నీ చున్నీ ఫంక్షన్ చేయబోతాను, నీకెలా ఉంది? నీకెలా ఉంది దేవుడా, నీకెలా ఉందో చెప్పాయి. ఎంజాయ్ పండగ. యోధా, నువ్వు ఎదుగుతున్న ప్రతి క్షణం మీ నాన్న నిన్ను చాలా బాగా చూసుకుంటూ వచ్చాడు. వన్స్ నువ్వు బాగా ఎదిగిన తర్వాత మీ నాన్నను కూడా అలాగే చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. యోధా వాళ్ళ నాన్న చందు అని తెలిసి నాకు. ఈరోజు మీ డాడీ పర్ఫార్మెన్స్ చూస్తే చందు వాళ్ళ కూతురు యోధా అన్నాడు చేశారు మీ డాడీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. కలర్ మామ గారు హ్యాపీయా? మళ్ళా దీవెన కూడా ఇదే ఇట్నే చేసి అప్పుడు కలరమ్మను విరిపి ఇప్పుడు కూడా మీరు మళ్ళీ రావాలి, అలాగే హ్యాపీగా కుటుంబం అంతా నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మావయ్య మెల్లో చైన్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. మా ఇంటి అలవాటు ప్రకారం పాత చైన్ లేవు, మేము కొత్తగా కొని ఇస్తాం. మావయ్య చైన్ లాగటమే గానీ ఇవ్వడం. యోధానే బంగారం, యోధాకి ఎందుకు బంగారం? సో మొత్తానికి యోధాకి మేనత్తల చేతుల మీదుగా ఓనిల్ ఫంక్షన్ జరిగింది. మేనమావలు కూడా బాగా అందరిని ఎంటర్టైన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, దిస్ ఇస్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎనర్జీ అండ్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.